हाई फ्रेंड्स वेलकम टू पीजीएन एडुकेशन वीडियो मनम डिग्री सेकंड सेमिस्टर वाल की जरगनुन्नटुवंटि मैथ्स एग्जाम गुरिंचि डिस्कस चेद्दामु असल की फस्ट मैथ्स एग्जाम लो एटुवंटि टाइप्स आफ् प्रॉब्लम्स अयिते मनम प्राक्टिस चेसुकोवालि अट्ला इंपार्टेंट क्वेश्चन्स एमेंटिवि दांतो पाटु एग्जाम मध्यलो मनम एटुवंटि टिप्स मनम मेंटेन चेस्ते एक्कुव मार्क्स गेन चेसुकोवच्चु अट्लाने इंका सिंपुल गा अनेदि ए विधंगा तक्कुव टाइम लो एक्कुव टाइप्स आफ् प्रॉब्लम्स అనేవి మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి వీడియో గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో నేను క్లియర్ గా డిస్కస్ చేస్తాను అది ఇంకా వీడియో స్టార్ట్ చేయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా కింద ఉన్నటువంటి రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లానే వీడియోకి అయితే లైక్ చేయండి థాంక్యూ ఎవరీవన్ ఓకే ఇంకా మన వీడియోలో గనక వెళ్ళిపోయినట్లయితే ఈ యొక్క మ్యాథమెటిక్స్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్ వి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చూసుకున్నట్లయితే క్లియర్ గా ఫస్ట్ కి మనకి ఓవరాల్ గా 5 యూనిట్స్ అయితే ఉంటాయి 75 మార్క్స్ కి పేపర్ అయితే ఇస్తారు వీట్లలో నేను ఎటువంటి టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయాలి అట్లానే ఏ విధంగా చేయాలైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసరికి చాప్టర్ 1 మనకి ద ప్లేన్ ఈ యొక్క ప్లేన్ లో నుంచి మనం ఏమంటే ఏం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే ఫస్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ ఇన్ డిఫరెంట్ ఫామ్స్ క్లియర్ గా నేను చెప్పేది వినండి మీకు చాలా సింపుల్ గా అయితే అర్థమైపోతుంది మనకి బుక్ లో మనకి ఐ మీన్ చాలా టైప్స్ ఉన్నవి సేమ్ క్వశ్చన్ అంతా ఇదే ఉంటుంది ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ ప్లేన్ ఇన్ డిఫరెంట్ ఫామ్స్ అంటే ఫస్ట్ ఈ ప్లేన్ అనేది పాసింగ్ త్రూ పాయింట్ ద్వారా పాస్ అయితే ఏ విధంగా సాల్వ్ చేయాలి అట్లానే లోకస్ ద్వారా పాస్ అయితే ఏ విధంగా సాల్వ్ చేయాలి అట్లానే మళ్ళీ ప్లేన్స్ ద్వారానే పాస్ అయితే ఏ విధంగా సాల్వ్ చేయాలి మీకు ఒక జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం చూసుకున్నట్లయితే జస్ట్ ఈ విధంగా ఇస్తారు లోకస్ తీసుకున్నట్లయితే x పవర్ -2 ప్లస్ y పవర్ -2 ప్లస్ z పవర్ -2 ఈజ్ ఈక్వల్ టు p పవర్ -2 ఇది ఇట్లా అవుట్ ఇస్తారు సేమ్ ఇంతే ఇదంతా ఇచ్చేసి ఈక్వల్ అవుదల 16 పవర్ పి పవర్ మైనస్ 2 ఇది ఇస్తారు ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎందుకంటే మనకి మ్యాథ్స్ అనేది మనము పర్టికులర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అదే వస్తుంది అని మనం 100% చెప్పలేము మ్యాథ్స్ ఈజ్ ఆఫ్ వే ఆఫ్ మనం అంటే మనం అంతా నేర్చుకున్నాం అనే దాని మీద ఉంటుంది సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఒక సజెషన్ ఏంటంటే మ్యాథ్స్ ఎగ్జామ్ రాయే వాళ్ళందరూ ఏ యూనిట్స్ అయినా ఐ మీన్ ఏ చాప్టర్ ఓపెన్ చేసినా ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి ఫార్ములాస్ అయితే మీరు రీడ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క పాసింగ్ త్రూ పాయింట్ ద్వారా ప్లేన్ అనేది పాస్ అయితే నువ్వు సొల్యూషన్ చేయాలన్నప్పుడు నీకు ఇక్కడ ఖచ్చితంగా ఒక ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములా నీకు వస్తేనే నువ్వు ఫర్దర్గా అసిస్ట్ చేయగలవు సాల్వ్ అనేది సమ్ అనేది సో అందుకని చెప్పేసి ఫార్ములాస్ అయితే చాలా క్లియర్గా నేర్చుకోండి ప్రతి ఐ మీన్ నువ్వు ఎటువంటి సమ్ చేసినా ఫార్ములా వచ్చిందంటే పక్కన ఫెయిర్ నోట్స్లో ఫెయిర్ చేసుకొని మీకు ఎగ్జామ్కి వెళ్ళే ముందు రివైజ్ చేసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది అట్లానే ఇంకొకటి మనకి ఎక్కడ వెళ్ళిపోతుంది అంటే ఇన్ కేస్ ఎవరైనా ఎగ్జామ్ నాకు ఫెయిల్ అవుతా భయంగా ఉంది అస్సలు రాదనుకున్న వాళ్ళు కూడా జస్ట్ అట్లీస్ట్ వాళ్ళు ప్రతిదానికి గివెన్ వాట్ ఈజ్ ఈవెన్ అంటే ఏమి ఇచ్చారు గివెన్ దట్ అవి రాసిన తర్వాత ఫార్ములా రాసి ఒక బాక్స్ వేసేసి రాయడానికి కనుక మనం ప్రయత్నం చేసినట్లయితే మనకి అట్లీస్ట్ 1 or 2 మార్క్స్ అయినా వేస్తారు అసలు 0 వేసే కన్నా అట్లా అన్నిటికీ అదే ప్రాసెస్ కానీ చేసినట్లయితే మనకు అంటే మొత్తం అస్సలు రాకుండా ఉండవు కదా 1 or 2 క్వశ్చన్స్ అని నేర్చుకొని పోతాము అవి సాల్వ్ చేసి క్లియర్గా తర్వాత రాని వాటికి ఈ టెక్నిక్ కనుక ఫాలో అయితే కొంతవరకు మీరు పాస్ అవుతారు అట్లానే ఇంకా కొంచెం ఎక్కువ మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు అది సో ఫార్ములాస్ అనేవి మర్చిపోవద్దు చాలా క్లియర్గా అయితే ఫార్ములాస్ మొత్తం నేర్చుకున్నది అర్థమైంది కదా ఈ యొక్క ఫస్ట్ యూనిట్ నుంచి మనం చదవాల్సింది ఏమిటి అనేది ఈ విధంగా జస్ట్ ఒక్కొక్కటి దానికి మూడు మినిమమ్ 3 టైప్స్ అయితే 3 సమ్స్ అయితే మీరు సాల్వ్ చేసుకొని నేర్చుకొని ఉంచుకోండి పాయింట్ ద్వారా పాస్ అయితే లోకస్ ద్వారా పాస్ అయితే ప్లేన్ ద్వారా పాస్ అయితే ఇవి చేస్తే చాలు మనకి ఫస్ట్ యూనిట్ నుంచి డెఫినెట్గా 100% వీటిల్లో నుంచే మనకి క్వశ్చన్స్ అయితే వస్తుంది మీరు అసలు వరీ అవ్వద్దు కానీ మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ యూనిట్కి వచ్చేసరికి ఫార్ములా నేర్చుకోండి దాంతోపాటు వే ఆఫ్ ప్రొసీజర్ అనేది ఏ విధంగా సాల్వ్ చేయాలి ప్రొసీజర్ నేర్చుకున్నట్లయితే ఇన్ కేస్ వాళ్ళు ఇక్కడ నెంబర్స్ తీసేసి ఐ మీన్ ఇక్కడ వేరే -3 ఇచ్చినా లేదా ఇక్కడ అంతలకల నెంబర్స్ మార్చినా అప్పుడు నువ్వు ఓన్గా చేసుకోవచ్చు అట్లా కాకుండా నువ్వు ఉన్న సమ్ము కానీ బట్టి వెళ్ళిపోయినట్టయితే అక్కడ కానీ పొరపాటున ఒక్క నెంబర్ మార్చినా మనం సొల్యూషన్ అనేది చేయలేము సో అందుకని చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది ఇది ఫస్ట్ ఇంటికి వచ్చేసరికి ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ మనం సెకండ్ చాప్టర్లో చూసుకున్నట్లయితే సెకండ్ చాప్టర్ మనకు వచ్చేసి ద లైన్లో మనం చదవాల్సినటువంటి క్వశ్చన్స్ ఏమైందంటే ఫస్ట్ది ఫైండ్ ఇమేజ్ పాయింట్ అంటే ఇక్కడ పాయింట్ ఇచ్చారు వాళ్ళే ఇన్ ద ప్లేన్ వేర్ 2x-y ప్లస్ 2+3 ఈజ్ ఈక్వల్ టు 0 ఇక్కడ ప్లేన్ ఇచ్చేసి ఆ ఈ ప్లేన్ అనేది ఇమేజ్ ఆఫ్ ఎంత 1, 3, 4 ద్వారా పాస్ అవుతున్నప్పుడు అప్పుడు మీరు దీన్ని సాల్వ్ చేయండి ఫైండ్ అంటే లేదా జస్ట్ సాల్వ్ అన్న ఇదే ఈ క్వశ్చన్ అయితే ఒకటి నేర్చుకోండి ఆ తర్వాత దాంట్లో ఇంకా సెకండ్ యూనిట్లో సెకండ్ వచ్చేసరికి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అండ్ ప్రూవ్ క్లోపెన్ ఈ యొక్క మనం చాలా క్లియర్గా తెలుసుకోండి ఫస్ట్ మీరు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మీద సమ్స్ ఉన్నవి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మీద పిఐసి మీద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మీద పిఐఎస్
పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మీద అట్ లీస్ట్ 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే మీరు సాల్వ్ చేసుకోండి. దాంతో పాటట్లానే ఈ యొక్క కో ప్లానర్ మీద కూడా ప్రాబ్లమ్స్ అయితే మీరు సాల్వ్ అయితే చేసుకోండి. వీటి ద్వారా అది ఇంకా ఆ తర్వాత ఇంకా మనం నెక్స్ట్ మోడల్ చూసుకున్నట్లయితే ఈ యొక్క సెకండ్ చాప్టర్లో షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్ ఒక ఇట్లా ఇది ఒక జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇట్లా లైన్స్ ఇచ్చేసి దాని మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ అయితే మనల్ని కనుక్కోమంటారు. జస్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఎక్స్ బై వన్ ఈజ్ ఈక్వల్ టు వై బై టూ ఈజ్ ఈక్వల్ టు జెడ్ బై వన్ అండ్ ఎక్స్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ మైనస్ త్రీ ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ ఇంకొక లైన్ ఏంటంటే 2x plus 3y plus 3z minus 4 is equal to 0. ఇట్లా 3 లైన్స్ ఇచ్చేసి వాటి ద్వారా షార్టెస్ట్ వీటి మధ్య ఉన్నటువంటి షార్టెస్ట్ డిస్టెన్స్ అయితే కనుక్కోవాలి. ఈ టైప్స్ ఆఫ్ సమ్స్ అయితే మీరు సాల్వ్ అయితే చేయండి. ఆ తర్వాత ఇంకా మనం నెక్స్ట్ థర్డ్ చాప్టర్ తీసుకున్నట్లయితే థర్డ్ వచ్చేసరికి మనకి ద స్పియర్. ఈ యొక్క స్పియర్లో మనం ఎటువంటి టైప్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సమ్స్ అని మనం సాల్వ్ చేయాలంటే ఫస్ట్ది ఫైండ్ ద రేడియస్ అండ్ సెంటర్ ఆఫ్ ఎ సర్కిల్. సెంటర్ ఆఫ్ ఇంకొకటి మేజర్గా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క మ్యాథ్స్ అనే వాళ్ళు సాల్వ్ చేసే వాళ్ళు యూట్యూబ్లో మీరు ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయొద్దు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ థియరీ సబ్జెక్ట్స్ అయితే నువ్వు వీడియో విన్నా కూడా నీకు ఎంతో కొంత ఐడియా వస్తుంది కాబట్టి డైరెక్ట్గా నీ ఓన్గా రాసుకోవచ్చు. కానీ అట్లా కాదు, నువ్వు మ్యాథ్స్ అనేది సొల్యూషన్ చేస్తేనే నీకు ఒక ఐడియా ఉంటుంది. సో అందుకని చెప్పేసి అంటే చాలామంది వీడియోస్ చెప్తున్నారు కానీ వన్ బై వన్ ఇట్లా ఇన్కొని వెళ్ళిపోతే మీ యొక్క ఎగ్జామ్ టైంలో 1 hour ఆఫ్ వాల్యుబుల్ టైం అయితే వేస్ట్ అవుతుంది. సో జస్ట్ 1 or 2 వీడియోస్ చూసేసి వాటిలో చెప్పినటువంటి సమ్స్ మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత మీకు ఇంకా టైం ఉంటే అప్పుడు ఎక్స్ట్రా సమ్స్ అయితే మీరు ప్రాక్టీస్ అయితే చేసుకోండి. అది నేను చెప్పాలనుకుంది 1 more ఇంపార్టెంట్ పాయింట్. అది ఇంకా తర్వాత ఓకే, ఇది సెంటర్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ ఎ స్పియర్. ఇట్లా మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2y ప్లస్ 4z ఈజ్ ఈక్వల్ టు 1 వేర్ ప్లేన్ అనే ఎక్స్ ప్లస్ 2y ప్లస్ 2z ఈజ్ ఈక్వల్ టు 15. ఇట్లా ఇచ్చేసి దీన్ని సాల్వ్ చేయమంటే సాల్వ్ చేసేయండి. అది ఆ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూడండి. అట్లా ఇంకో నెక్స్ట్ది ఈక్వేషన్ ఆఫ్ ఎ స్పియర్ విచ్ సర్కిల్. ఈ యొక్క ఈక్వేషన్ ఆఫ్ ఎ స్పియర్ త్రూ సర్కిల్ అయితే కనుక్కోవాలి. అవి ఈ లైన్స్ ఇవి, ఇట్లా సర్కిల్ లైన్స్ ఇచ్చేసి వీటి మధ్య ఉన్నటువంటి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే చేయాలి ఆ సమ్ సెకండ్ది. ఆ తర్వాత ఇంకా థర్డ్ టైప్ ఆఫ్ మోడల్ చూసుకున్నట్లయితే ప్లేన్ ఇస్తారు, టచ్స్ ద స్పియర్. ఆ ప్లేన్ అనేది స్పియర్లో ఒక ఎక్కడో ఒక చోట టచ్ అవుతుంది. ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అది ఎక్కడ టచ్ అయింది ఐ మీన్ ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది కనుక్కోవాలి. ఇది క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోండి. ఈ యొక్క అంటే ఇవన్నీ జస్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ అనేవి ఈ పాయింట్స్ వాడు ఇక్కడ క్వశ్చన్ మనం అడగడానికి ఏ పాయింట్స్ దగ్గర టచ్ అవుతుంది అనేవి ఇవి. ఈ పాయింట్స్ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా ఈ యొక్క ప్లేన్ అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది కనుక్కుంటావు అనే దాని నుంచి అయితే సమ్. ఇది కూడా ఒకసారి అయితే మీరు ఈ మోడల్లో ఉన్నటువంటి సమ్స్ కూడా డెఫినెట్గా ఒక 2 to 3 టైప్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. మేజర్గా ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, ఈ యొక్క పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మీద సమ్స్ అయితే చేయండి. ఆ తర్వాత ఇంకా రిమైనింగ్ ఇంకా ఏమేమి ఉన్నాయి అనేవి అయితే చూద్దాము. అట్లా దీంట్లోనే మనకి థర్డ్ యూనిట్లో ఇంకా 2 టైప్స్ ఆఫ్ సమ్స్ ఉన్నాయి. దాంతోపాటు ఇంకా 4-5 యూనిట్స్లో ఉన్నవి. ఈ క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇంకా రిమైనింగ్ చూసుకున్నట్లయితే మనము ఈ యొక్క థర్డ్ యూనిట్లో ఐ మీన్ థర్డ్ చాప్టర్లో చదవాల్సినటువంటి ప్రాబ్లమ్స్ ఫైండ్ ద పోల్ ఆర్ పోలార్ ఆఫ్ ఎ ప్లేన్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు క్వశ్చన్ పేపర్లో మనకి పోల్ కనుక్కోమన్నా అడగొచ్చు లేకపోతే పోలార్ అని అడగొచ్చు. ఎట్లా అడిగినా ఒకటే కన్ఫ్యూజ్ అవ్వద్దు అక్కడ మీరు. ఇక్కడ పోల్ ఆర్ పోలార్ ఆఫ్ ఎ ప్లేన్ అని ఎక్స్ మైనస్ వై మైనస్ జెడ్ ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 విత్ రెస్పెక్ట్ టు స్పియర్ వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 4y మైనస్ 6z ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ ప్రాబ్లం అయితే ఒకసారి అయితే మీరు సాల్వ్ చేయండి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ది సో దట్ గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. కొన్ని పాయింట్స్ ఇచ్చేసి అవి కాన్సైక్లిక్ అని మనం ప్రూవ్ చేయాలి. అవి ఇట్లాగా అని మీన్ 4 అయినా ఇస్తారు వాళ్ళ ఇష్టం ఎన్ని పాయింట్స్ అయినా ఇచ్చేసి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఇది -8, 5, 2 -5, 2, 2 -7, 6, 6 -4, 3, 6 ఈ విధంగా కొన్ని పాయింట్స్ ఇచ్చేసి అవి కాన్సైక్లిక్ అని ప్రూవ్ చేయమంటారు. ఇటువంటి టైప్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ మొత్తం మీరు సాల్వ్ చేసేయండి. ఇవి మనకి మేజర్గా థర్డ్ యూనిట్లో వచ్చారు. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ది 4th చాప్టర్ చూసుకున్నట్లయితే ద స్పియర్ అండ్ కోన్స్. ఈ యొక్క స్పియర్ అండ్ కోన్స్లో మనం చదవాల్సింది ఏంటంటే ఇది రాడికల్ సెంటర్ ఆఫ్ ఏ స్పియర్. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, ఇది లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. గన్ షాట్ క్వశ్చన్ ఇది. ఈ మోడల్లో ఉన్నటువంటి సమ్స్ మొత్తం మీరు ప్రాక్టీస్ చేయండి. దీంట్లో ఉన్నటువంటిది రాడికల్ సెంటర్ ఆఫ్ ఏ స్పియర్ అని మీకు ఎక్కడైనా కనపడ్డా ఆ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అయితే మొత్తం క్లియర్ సాల్వ్ చేయండి. ఎందుకంటే ఇది పక్కాగా ఈ క్వశ్చన్ అయితే వస్తుంది. అది ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ది ఇఫ్ R1, R2 ఆర్ రేడియస్ ఆఫ్ ఏ 2 orthogonal స్పియర్స్ దెన్ ప్రూవ్ దట్ రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ విత్ ఇంటర్సెక్షన్ ఈజ్ R1, R2 బై స్క్వైర్ రూట్ ఆఫ్ R1² ప్లస్ R2². ఇదైతే ఉంది. ఈ సమ్ ఒకసారి అయితే మీరు క్లియర్గా అయితే ఒకసారి సాల్వ్ చేసేయండి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ మోడల్ చూసుకున్నట్లయితే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ కోన్ విత్
వర్టెక్స్ ఇక్కడ వర్టెక్స్ అనేవి వాళ్ళు ఇచ్చారు ఈ టూ ప్రాబ్లమ్స్ ఇది నెంబర్ 1 నెంబర్ 2 అంటే సేమ్ మోడల్ మీద ప్రాబ్లమ్స్ అందుకని మీకు క్లియర్ గా అర్థం అవడం కోసం రాశాను ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ఏ కోన్ విత్ వర్టెక్స్ అని కనుక్కోమన్నప్పుడు ఇట్లా వాళ్ళు ఇస్రో పాయింట్ అనేవి ఇట్లా -1 1 2 వేర్ కర్వ్ ఇస్ కర్వ్ అయితే ఇది 3x2 - y2 = 1 వేర్ z = 0 ఇది గుర్తుపెట్టుకోండి ఇట్లాగా ఈ విధంగా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఇక్కడేమో y = 0 ఇచ్చారు ఈ విధంగా మోడల్స్ అయితే ఉంటాయి ఈ మోడల్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మీరు డిఫరెంట్ గా అయితే ప్రాక్టీస్ చేయండి ఈ 4th ఇంకో సెకండ్ లాస్ట్ చూసుకున్నట్లయితే లిమిటింగ్ పాయింట్స్ ఆఫ్ ఏ కాన్సైక్లిక్ సిస్టం ఇట్లా ఇచ్చేసి లిమిటింగ్ పాయింట్స్ కనుక్కోమంటారు లిమిటింగ్ పాయింట్స్ మీద ఉన్నటువంటి సమస్య మొత్తం మీరు డెఫినెట్ గా దీంట్లో కూడా 4th ది ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత ఇంకా లాస్ట్ చాప్టర్ లో 5th చాప్టర్ అదే కాన్స్ లో మనం ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకటి ఇది ఇంపార్టెంట్ ఇది మేజర్ డెఫినెట్ గా వస్తుంది క్వశ్చన్ న్యూటన్ రింగ్ ఎక్స్పెరిమెంట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి మనకి ఆ ప్రాబ్లమ్స్ అయితే ఒక 3-4 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోండి ఎందుకంటే న్యూటన్ రింగ్ ఎక్స్పెరిమెంట్ 1-2 ప్రాబ్లమ్స్ డెఫినెట్ వస్తుంది అది ఆ తర్వాత ఇంకా వాటిలో మోడల్స్ చూసుకున్నట్లయితే ఎన్వలప్ ఆఫ్ ఏ కోన్ ఈ యొక్క కోన్ ఎన్వలప్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ 3 or 4 అయితే ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత నెక్స్ట్ ది యాంగిల్ బిట్వీన్ లైన్స్ కొన్ని లైన్స్ ఇచ్చేసి ఆ లైన్స్ మధ్య యాంగిల్ అయితే కనుక్కోమంటారు ఈ మోడల్ టైప్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత నెక్స్ట్ ది వర్టెక్స్ ఆఫ్ కోన్ ఐ థింక్ ఇది ఇక్కడ ఆల్రెడీ వచ్చింది ఇక్కడ ఆ సేమ్ అదే మోడల్లో వర్టెక్స్ ఆఫ్ కోన్ మీద నెక్స్ట్ ఇది టాన్ -1√2 ఇది ఒకసారి అయితే జస్ట్ సాల్వ్ చేయండి ఈ ప్రాబ్లమ్ అది ఫ్రెండ్స్ మరి వీడియో అయితే నేను ఏదైతే మోడల్స్ అయితే చెప్పానో నేను చెప్పినటువంటి మోడల్స్ మీరు కన్ఫామ్గా ఫస్ట్ మొత్తం ఈ టైప్స్ ఆఫ్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ చేసిన తర్వాత ఆ తర్వాత ఇంక మీకు టైం ఉంటే దాన్ని బట్టి నెక్స్ట్ వాటికి అయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వండి దాంతోపాటు చెప్పాను కదా ఫార్ములాస్ అయితే మర్చిపోవద్దు డెఫినెట్గా ఫార్ములాస్ క్లియర్ చదువుకోండి మనకి ఎగ్జామ్ టైంలో చాలా అయితే చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ పీజన్ ఎడ్యుకేషన్